హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యామిస్ హెల్త్ అండ్ బ్లాగ్స్ సో ఈరోజైతే నేను నా కిచెన్ క్లీనింగ్ చూపెడుతున్నానండి ఆల్మోస్ట్ ఒక టూ మంత్స్ దాటిపోయింది సో నీ కిచెన్ అయితే డీప్ క్లీనింగ్ చేయక నార్మల్గా పైప్ అయితే క్లీన్ చేశాను కానీ డీప్ క్లీనింగ్ అయితే చేయలేదు సో అంతా కూడా చాలా మెస్సీ మెస్సీగా ఉంది అండ్ మెయిన్గా నా కబోర్డ్స్ అయితే చాలా అంటే చాలా మరకలు మరకలుగా అయిపోయాండి సో వీటిని మరకలు చాలా ఈజీగా కబోర్డ్స్ షైనింగ్ పోకుండా ఎలా క్లీన్ చేసుకోవాలో చూద్దాము అండ్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి అండ్ మెయిన్గా ఇవి గ్యాస్ పక్కన ఉన్నటువంటి కబోర్డ్ అయితే చాలా ఆయిలీ ఆయిల్ మరకలు అయితే అయిపోయాయండి సో వీటన్నిటిని కూడా క్లీన్ చేసుకోవడానికన్నా ముందు మనమైతే ఇందులో లోపల ఉన్నటువంటి కబోర్డ్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అయితే ముందు అన్నింటిని కూడా తీసి బయట పెడుతున్నాను నేనైతే నాకు ఈ కిచెన్ క్లీనింగ్ చేసుకోవడానికి అయితే ఆల్మోస్ట్ ఒక ఈవినింగ్ ఫోర్కి స్టార్ట్ చేస్తే నైట్ లేవని దాడిపోయిందంటే ఇంకా మా చెల్లెలు ఇద్దరు ఉన్నారు వాళ్ళు హెల్ప్ తీసుకుంటేనే అలా అయింది ఒక్కరు కిచెన్ క్లీన్ చేస్తే మాత్రం చాలా టైం పడుతుంది ముందైతే నేను ఇక్కడ కబోర్డ్స్లో ఉన్నటువంటి ఐటమ్స్ అన్నీ తీసైతే కొన్ని కౌంటర్ టాప్ అయినా అండ్ కొన్ని వేరే రూమ్లో అలా అయితే పెట్టేసుకున్నాను సో అలా పెట్టేసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి పేపర్స్ అయితే అన్నీ తీసేస్తున్నాను ముందైతే సో ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఏదైనా ఒక క్లాత్ ఒక పొడి క్లాత్తో మన సెల్ఫ్స్లో ఉన్నటువంటి డస్ట్ అయితే అంతా కూడా తుడుచుకుంటున్నాను అండ్ ఈ కబోర్డ్స్ని సెల్స్ని క్లీన్ అయితే నేనైతే ఇక్కడ ఒక డిఐ లిక్ డిఐవై లిక్విడ్ని చేస్తున్నానండి సో ముందుగా అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకున్నాను అండ్ ఇందులోనే వెనిగర్ అండ్ బేకింగ్ సోడా కొద్దిగా విమ్ వేసుకుంటున్నాను సో వీటన్నిటిని కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి వీళ్ళన్నింటినీ కూడా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏదైనా ఒక ఖాళీ స్ప్రే బాటిల్ ఉంటే సో దానిలో పోసుకోండి సో నేనైతే ఇక్కడ నాది ఖాళీ డబ్బా ఖాళీగా ఉండే సో దీనిలో అయితే ఈ లిక్విడ్ అంతా కూడా వేసుకుంటున్నాను ఈ లిక్విడ్తో మీరైతే ఎక్కడ క్లీన్ చేసుకున్నా కూడా ఈజీగా మరకలు అయితే పోతాయండి ఒకవేళ మీ ఇంట్లో బేకింగ్ సోడా లేకపోతే ఇందులో మీరు కొద్దిగా లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఈ లిక్విడ్ని కబోర్డ్స్ అంతా కూడా స్ప్రే చేస్తున్నాను అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి స్ప్రే చేసుకోండి అన్నిటికీ ఒకేసారి స్ప్రే చేస్తే ఫస్ట్ క్లీన్ చేసేసరికి మిగతా అంతా కూడా డ్రై అయిపోతుంది సో ఏ కబోర్డ్ అయితే క్లీన్ చేస్తున్నారో ఆ కబోర్డ్కు మాత్రమే ఫస్ట్ ఆ స్ప్రే అంతా చేసుకొని అప్పుడు క్లీన్ చేసుకోండి అండ్ కబోర్డ్స్ లోపల ఉన్నటువంటి ర్యాక్స్ కూడా నేనైతే ఇదే స్ప్రేను స్ప్రే చేసి అయితే అన్నిటిని కూడా క్లీన్ చేస్తున్నాను ఇంట్లో ఉండేటువంటి మిక్సీ చార్ కానీ డ్రెస్సింగ్ టేబుల్ కానీ అండ్ ఇంకా వేరే ప్లేస్లో ఉన్నటువంటి కబోర్డ్స్ డోర్స్ ఏవైనా కూడా నేనైతే ఈ లిక్విడ్స్ క్లీన్ చేస్తానండి సో చాలా ఈజీగా చాలా నీట్గా క్లీన్ అవుతుంది ఇలా ర్యాక్స్ అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనకు అన్నిటికన్నా కింది కబోర్డ్లో సో ఆ ర్యాక్స్ కింద అయితే సో చాలా డస్ట్ ఉండిపోతుంది వాటిని క్లీన్ చేయడం అయితే చాలా కష్టం నేనైతే ఇక్కడ ముందైతే ఒక చీపురుతో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక క్లాత్ తీసుకొని క్లీన్ చేశాను ఆ తర్వాత ఈ లిక్విడ్ వేసి అయితే క్లీన్ చేశానండి సో అప్పుడు పోయింది అంతా కూడా సో ఇలా కబోర్డ్స్ అండ్ సెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత సో నేనైతే అన్నింట్లో కూడా పేపర్స్ వేసుకున్నాను ఓన్లీ గ్యాస్ స్టవ్ పక్కన ఉన్నటువంటి కబోర్డ్ అయితే సో అదైతే కొంచెం టైం పట్టిందండి సో అది పోవడానికైతే ఒక టూ ఆర్ త్రీ టైమ్స్ సో క్లీన్ చేశాను ఇదే స్ప్రే యూజ్ చేసి సో దానికైతే ఎక్కువ ఆయిల్ మరకలు సో అలా అంటుకుంటూ ఉంటాయి కదా సో దాన్ని అయితే మనం ఒకసారి స్ప్రే చేసిన తర్వాత ఒకసారి ఒక ఫిఫ్టీ ఒక ట్వంటీ థర్టీ సెకండ్స్ పాటు ఆగి మీరు మళ్ళీ క్లీన్ చేయండి సో అప్పుడైతే ఈజీగా క్లీన్ అవుతుంది సో ఇలా అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నేనైతే షెఫ్స్ అయితే పేపర్స్ వేస్ అయితే అన్ని ఐటమ్స్ పెట్టుకున్నాను ఇక ఒక కిచెన్ కౌంటర్ టాప్ ఒకటే మిగిలిపోయింది సో నేనైతే అంతా కూడా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను సో ఇలా స్టవ్ పక్కనే ఉన్నటువంటి దా కబోర్డ్లో అయితే రెగ్యులర్గా కిచెన్కి ఏవైతే కావాలో సో ఏవి యూజ్ చేశానో ఎక్కువ సో పోపు డబ్బా మినపప్పు సో అలాంటివి అయితే అక్కడ పెట్టుకున్నాను అండ్ మిగతా కబోర్డ్స్లో వచ్చేసి అయితే ఇక్కడ పైన అయితే కారపొడి చింతపండు సో పచ్చడ ఇలాంటివి పెట్టుకున్నాను అండ్ కింద అండ్ ఈ స్టీల్ డబ్బాల్లో సో పప్పులు రాగులు సో అలాంటివైతే పెట్టుకున్నాను అండ్ ఇలా అయితే ఆర్గనైజ్ అండి సో అండ్ పక్కన కబోర్డ్లో అయితే మనం రెగ్యులర్గా యూజ్ చేసి నాస్టిక్ కుక్వేర్ కానీ అండ్ కప్స్ బౌల్స్ హాట్ బాక్సెస్ ఇలాంటివైతే పెట్టుకున్నాను అండ్ కింద కింది వాటిలో నేను ఎక్కువగా అంటే రెగ్యులర్గా యూ ఏవైతే యూజ్ చేయను సో అలాంటివి అయితే ఇక్కడైతే పెట్టుకున్నానండి అండ్ ఇక్కడ ఈ ర్యాక్లో గ్లాసెస్ స్పూన్స్ సో అలా లెమన్ స్క్వీజర్ చాక్స్ సో ఇలాంటివైతే ఇందులో పెట్టుకున్నాను అండ్ లాస్ట్ కబోర్డ్లో కింద కూడా పేపర్ వేసుకున్నాండి సో ఎందుకంటే మనం ప్లేట్స్ పెట్టినప్పుడు సో సమ్ టైమ్స్ వాటర్ ఒక వన్ డ్రాప్ టూ డ్రాప్స్ అలా ఉన్నా కూడా సో పేపర్ పైన పడుతుంది మన కబోర్డ్స్ అనేవి పాడవకుండా ఉంటాయి సో అందుకే ఇలా కింద కూడా పేపర్ వేసుకున్నాను సో వీటిలో అయితే ఎక్కువ అని యూజ్ చేయని జాలీలు కానీ అండ్ దోశ ప్యాన్స్ సో ఆ ప్లేట్స్ అయితే పెట్టుకున్నాను ఇందులో అయితే స్టీల్ ప్లేట్స్ పెట్టుకున్నాను అండ్ ఈ పైన వచ్చేసి అయితే నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్టీల్ బాక్సెస్ కానీ కొన్ని కొన్ని ప్లాస్టిక్ కానీ ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అండి అండ్ ఫైనల్గా మన స్టవ్ వెనకాల బ్యాక్ సైడ్లో సో మనం వంట చేస్తున్నప్పుడు అంతా కూడా చిల్లుతుంది కదా సో ఇక్కడైతే మరకలు ఎక్కువ కనిపించట్లేదు కానీ ఉన్నాయండి సో వీటిని అయితే నేను ముందుగా ఈ స్ప్రే అంతా చేసేసి అయితే నార్మల్ స్క్రబ్బర్తో అయితే అంతా క్లీన్ చేస్తున్నాను సో ఇలా అయితే ఈజీగా పోయింది అంతా కూడా సో తర్వాత ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను అండ్ ఫైనల్గా ఈ స్ప్రే అంతా కూడా కిచెన్ కౌంటర్ టాప్ మొత్తం కూడా స్ప్రే చేశాను అండ్ నేను ఈ స్ప్రేతోనే నా చిమ్నీని కూడా క్లీన్ చేసుకున్నాను అండి సో వీళ్ళంతా కూడా స్ప్రే చేసుకున్న తర్వాత సో మొత్తం కూడా ఒక తడి క్లాత్తో అంతా కూడా తుడుచుకున్నాను సో ఈవెన్ స్టవ్ కూడా ఈ లిక్విడ్తోనే క్లీన్ చేశాను వీళ్ళంతా కూడా ఒకసారి తడి క్లాత్తో తుడుచుకున్న తర్వాత మళ్ళీ పొడి క్లాత్తో తుడుచుకోవాలి సో అప్పుడే మనకు నీట్గా కనిపిస్తుంది అండ్ ఫైనల్గా నేను అంతా కూడా క్లీన్ చేసుకున్న తర్వాత నా కిచెన్ లుక్ అయితే ఇలా ఉందండి అండ్ ఫైనల్గా మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేసి నా కామెంట్ సెక్షన్లో చెప్పండి అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి అండ్ మీ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్క